రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి నేను భావిస్తాను. ఎవరిని పల్లెత్తు మాట అన్నారు, ఇంట్లో అన్నారు అనుకుంటే బయట అన్నారు అనుకుంటాను. పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు. ఈరోజు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా నేను అది ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్త వాణ్ణి, నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు. ఇటు పక్క ఇంకొకరు జయప్రకాష్ నారాయణ, జయప్రకాష్ నారాయణ గారు ఆయన, ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ఏమో వైఎస్ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే, వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు, మాట్లాడుతుంటే అందరిని చూస్తుండేవాడిని. అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే, ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి దాకా వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది, ఇక ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా ఉంటుందా అనేది. బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారణాలు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసుకుని, ఏంది భయ్యా నువ్వు అలా అనవట, ఆ నువ్వు అనలేదు భయ్యా, అరే మన నాయకుడు చూస్తున్నాడు అనకపోతే బాగుండదని ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను. ఇట్లా ఆశ్చర్యపోయేవాడిని, ఇది ఇలా ఉంటుందా, మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు, మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారేమో అలా అనిపిస్తుంది నాకు. అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు, ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు, ఎవరిని ఎద్దేవా చేయడం, రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు. మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు, స్ట్రాంగ్ వాయిస్ తీసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు, ఎలా అన్యాయం జరుగుతుందని ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున నిలబడి మాట్లాడే నాయకుడుగానే మిమ్మల్ని చూశాను. నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను. అవును, మా పార్టీలో ఉన్న కొంతమంది కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో, నువ్వు కూడా పరుషంగా మాట్లాడాలి, వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు. కానీ నేను అదే అంటాను, నేను ఇప్పుడు మారలేను, నాకు అవసరం కూడా లేదు, నేను ఇలానే ఉంటాను. నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, మా తెలంగాణలో మా వి రామారావు గారు, వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ, ఇదంతా నాకు నేర్పారే వాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని నడిపారు వాళ్ళు. కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదనేటువంటి దాంట్లో ఉన్నాను. నేను ఎప్పుడన్నా రాస్తారోకు చేసేవాళ్ళం. రాస్తారోకి మాకు వి రామారావు గారని సిక్కిం గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ, ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు, నువ్వు ఎక్కడన్నా పోతున్నప్పుడు ఎవరన్నా రాస్తారోకి చేస్తే ఒక 2-3 గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది, కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే, ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా, ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా, ఈ రకంగా ప్రశ్నించేవాడు. నేను ఎవరైనా ముఖ్యమంత్రులది దిష్టిబొమ్మ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టొద్దు, కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు, వ్యక్తి అరకు చిన్న చిన్న విషయాలు నాకు ఫ్యాంటాస్టిక్ సార్. సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు, ఎంతమంది స్టేట్స్మెన్లు ఈ రకమైన సలహా ఆ తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కరువుడిపోతున్నాయి, ఇవన్నీ కూడా చరిత్రలో జరిగేవంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక. ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము, ప్రాజెక్టులు కట్టుకున్నాము, ముందుకెళ్ళాము, కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయినాయి. మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేరు. కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే, ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందామనేది ఎక్కడ కూడా పెట్టుకోలే. ఇంకో 75 సంవత్సరాల తర్వాత ఇట్లనే ఉన్నామనుకో, ఇంకో 75 సంవత్సరాల తర్వాత కూడా వెనక తిరిగి చూస్తే మనం డెవలపింగ్ కంట్రీగా ఎమర్జ్ కాము. అందుకే ఈ మధ్యలో మన కేంద్ర ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకుంది, ఇప్పుడు కమింగ్ 25 ఇయర్స్ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ 25 ఇయర్స్ అమృతకాలం అంటారు దీన్ని. ఎగ్జాక్ట్లీ. ప్రధానమంత్రి కూడా అప్పుడే అంటుంటారు అమృతకాలం. కాబట్టి ఈ 25 ఇయర్స్ మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ, మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందుకు, సినిమా ఫీల్డ్ 2047లో ఏ రకంగా ఉండాలి, ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి, అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి, ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి, ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఆ రకంగా ఎవరికి వారు 140 కోట్ల మంది మనం అనుకొని 2047 లోపల
వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము. ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు, అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారం మనకు అనవసరం. అప్పుడు ఎర్రకోట నుంచి ఏ ప్రధానమంత్రి, ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు. ఎవరైనా ప్రజలు అనుకుంటారు. కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి 3-4-5 ఉంటే అట్లో మన దేశం ఉండాలనేది అని ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే, యూత్ ఏదైతే అంటున్నారో మీరు, ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మనది ఆర్థికంగా చూసుకుంటే కనుక, ఆర్థిక వ్యవస్థగా మనది 5వ కంట్రీగా డెవలప్ అయింది, లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో, ఈ మధ్య సంవత్సరాల్లో, ఒక దశాబ్ద కాలం లోపల. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో మనం 3rd ప్లేస్ జరుగుతాం. ఇప్పుడు యూకే లాంటి మనల్ని పరిపాలించి, మన ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనుకకి నెట్టేసి 5వ స్థానానికి వచ్చేసి, వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం 3వ స్థానంలోకి, లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం.